బాక్సైట్ తవ్వకాలపై ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు రాజ్యాంగ విరుద్దమని సిపిఎం ఎమ్మెల్సీ శర్మ ఆరోపించారు. 2012లో ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని అప్పటి కేంద్ర మంత్రివర్గం సూచించిన దశలో కొత్తగా అనుమతులు మంజూరు చేయాలంటే రాష్టపతి అనుమతి అవసరమన్నారు. గిరిజన సలహా మండలి అనుమతి లేకుండా అసలు ఏ నిర్ణయం కూడా 5వ షెడ్యూల్ ఏరియాలో అమలు చేయరాదన్నారు. విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి పర్యావరణ అనుమతులు ఇస్తూ జీవో నెంబర్ 97 విడుదల నేపథ్యం నుంచి ప్రత్యక్ష పోరాటాలు ఒకవైపు కొనసాగుతున్నాయి. మరోవైపు చూసుకుంటే ఇందులో ఉన్న సాంకేతిక లోపాలను కూడా తీసుకుని న్యాయపరమైన పోరాటాలకు కూడా సిద్దమవుతున్నారు ప్రజాప్రతినిధులు, అలాగే ప్రజా సంఘాలు. ఆ క్రమంలో ఈరోజు రాష్టపతికి అలాగే గవర్నర్కు ఎమ్మెల్సీ శర్మ గారు ఒక లేఖ రాయడం జరిగింది. దీనికి సంబంధించి ఆయనతో మనం మాట్లాడదాం. సరే, ఈరోజు మీరు లెటర్ రాశారు రాష్టపతికి గవర్నర్కి, ఏ అంశాలు అందులో ప్రస్తావించారు? ఇప్పుడు రాష్ట్రపతి గారిని ప్రధానంగా కోరింది ఏమిటంటే, ఈ జీవో నెంబర్ 97 ఏదైతే గవర్నర్ గారి అనుమతితో విడుదలైందో ఆ జీవోకి మీరు అనుమతి ఇవ్వవద్దు. దానికి కారణాలు ఏమిటి? మొదటిది, ఇది రాజ్యాంగబద్ధంగా లేదు. కేంద్ర ప్రభుత్వమే 2012లో గిరిజన మంత్రిత్వ శాఖ తనకున్న విశేష అధికారాలు ఉపయోగించుకుని ఈ ఏపీఎండిసికి ఇచ్చినటువంటి లీజులను రద్దు చేయాలని నిర్ణయించింది, దాన్ని అమలు చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. ఆ ఉత్తర్వులు ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. బీజేపీ గవర్నమెంట్ వచ్చి ఉండొచ్చు, కానీ పాత ఉత్తర్వులను రద్దు చేయలేదు. రద్దు చేస్తే రద్దు చేసింది కూడా రాష్ట్రపతి ఆమోదం ఉండాలి. కాబట్టి అది ఆ ఉత్తర్వులు అమల్లో ఉన్నాయి. అంటే ఏపీఎండిసికి మైనింగ్ లీజులు ఈరోజు టెక్నికల్గా లేనట్టే. మైనింగ్ లీజులు రద్దు అయిన తర్వాత దానికి మళ్ళీ కేంద్రం పర్యావరణ అనుమతులు ఇస్తూ ఈ ఆగస్టులో ఇచ్చిన ఉత్తర్వులు ఎలా చెల్లుతాయి? కాబట్టి పర్యావరణ అనుమతులు కేంద్రం ఇచ్చినవి చెల్లవు. అలాగే గవర్నర్ ఇచ్చిన ఉత్తర్వు ఏదైనా 5వ షెడ్యూల్ ఏరియాకి సంబంధించింది గిరిజన సలహా మండలి సలహా అనంతరమే చేయాలి. రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు గిరిజన సలహా మండలినే ఏర్పాటు చేయలేదు. రాజ్యాంగపరంగా ఆయన చేసిన తప్పు. తప్పనిసరిగా టీఏసీని ఏర్పాటు చేయాలి. ఆ ఏర్పాటు చేసేటువంటి టీఏసీ సలహా ఇచ్చిన తర్వాత గవర్నర్ ఆదేశాలు ఇవ్వాలి. టీఏసీ లేనప్పుడు గవర్నర్ గారు ఏం చేయాలి? ప్రభుత్వాన్ని టీఏసీ ఏర్పాటు చేయమని ఆదేశించాలి. ఆదేశించి దాని సలహా తీసుకున్నాక ఆయన ఏదైనా చేయాలి. కానీ గవర్నర్ గారు ఆ పని చేయలేదు. అందుకని గవర్నర్ గారికి కూడా నేను వేరే లేఖ రాశాను, మీరు వెంటనే టీఏసీ ఏర్పాటు చేయమని ప్రభుత్వాన్ని ఆదేశించండి. ముందు ఇమ్మీడియట్గా జీవో నెంబర్ 97 ఏదైతే మీరు ఆమోదం తెలిపారో దాన్ని రద్దు చేస్తూ వెనక్కి తీసుకుంటూ మళ్ళీ ఉత్తర్వులు మీరు ఇవ్వండి, రాజ్యాంగాన్ని గిరిజన హక్కుల్ని కాపాడండి అని వారికి కూడా లేఖ రాశాను. ఓకే, ఇప్పుడు మన ఏజెన్సీ అంటే మన వైజాగ్ డిస్టిక్ సంబంధించి ఉత్తరాంధ్ర చూసుకుంటే అసలు గిరిజన సలహా మండలి లేదు. అట్లాంటప్పుడు మరి ఈ తవ్వకాలకు సంబంధించి వాళ్ళ తీర్మానం ఎట్లా చేస్తారు? ఆ తీర్మానం జరగకుండా తవ్వకాలకు అవకాశం ఏమైనా ఉందా? టెక్నికల్గా, లీగల్గా, రాజ్యాంగపరంగా ఎటువంటి అవకాశము లేదు. కానీ మాకు రాజ్యాంగం అక్కర్లేదు, మాకు చట్టాలు అక్కర్లేదు, మేము అడ్డగోలుగా చేసుకుపోతాం అనేవాళ్ళు, వాళ్ళకి ఆ ప్రజా ప్రతిఘటన కూడా అలాగే వస్తుంది. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ కూడా డిసెంబర్ 2వ తేదీన ఈ పోరాటంలో భాగంగా వద్దాం అనుకున్నారు. వాళ్ళ పార్టీ కూడా ఇప్పటికే పోరాటం కూడా కొంతవరకు వాళ్ళ ఉద్యమంలో కొంత ప్రయత్నం చేస్తున్నారు. ఆ పార్టీ ఎట్లాంటి రోల్ ప్లే చేస్తే మంచిదని మీరు అనుకుంటున్నారు? నాకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది గిరిజన ప్రతినిధులుగా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి టీఏసీ ఏర్పాటు విషయం ఎందుకు పట్టుపట్టడం లేదు? దాన్ని ఆయన ఎప్పుడు రైజ్ చేశారు? గిరిజన సలహా మండలి ఏర్పాటు లేకుండా మీరు ఎందుకు ఇలాంటివన్నీ చేస్తున్నారు అని గవర్నమెంట్ ఎందుకు నిలదీయడం లేదు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టీఏసీ విషయంలో తాత్సారం చేస్తే వారికి కూడా వర్తిస్తుందని చెప్పడానికి నేను చింతిస్తున్నాను. ఇది ఎమ్మెల్సీ గారి అభిప్రాయం ప్రకారం ఇప్పటికే రాష్ట్రపతి అలాగే గవర్నర్కు ఈ బాక్సైట్ ఒప్పందాలు రద్దు చేయాలని కోరడం కాకుండా ఇది రాజ్యాంగ విరుద్ధం అన్న అభిప్రాయం కూడా ఆయన లేఖ ద్వారా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి కూడా ఈ అంశంపై నిజాయితీ రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలో ఇప్పుడు గిరిజన సలహా మండలి ఏర్పాటుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. అదే రకంగా ఆ రకంగా ప్రభుత్వం చేయనట్లయితే న్యాయపరమైన పోరాటానికి కూడా సిద్ధం కావాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ వెంకటేష్తో రామచంద్ర, ఎక్స్ప్రెస్ టీవీ, విశాఖపట్నం.